నాకు డివోర్స్ అయింది అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను 6-7 సంవత్సరాలు నేను నా డాటర్ని కలవలేదు అసలు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడో బాంబేలో నేను ఏదో సినిమాలు చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సెల్ఫిష్ పర్సన్ బై నేచర్. ఇప్పుడు చాలాసార్లు డివోర్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా గురించి అక్కడ బ్యాడ్గా చెప్పేస్తారేమో అవతల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమో చెప్పేస్తారేమో. అందుకని నేను ప్రతిరోజు అదే మా ఫోన్లో మాట్లాడతా, వారం వారం కలుస్తా, ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. బేసిక్గా విజిటేషన్ రైట్స్ నేను ఆ కన్ఫ్యూజన్ అయితే నేను ఉండకం మ్యాక్సిమం ఏంటి నేను చాలా బ్యాడ్ అనుకుంటాను అంతే కదా. అందుకని నేను కలదు. కలిస్తే తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కలిసి ఏం చెప్పానంటే నా గురించి నువ్వు ఎంత బ్యాడ్ అన్నావో దానికన్నా ఎక్కువ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళు తెలిసినే చెప్పారు, మీకు చెప్పుంటారు, వాళ్ళు తెలియని ఇంకా చాలా చేశారు. నేను నా గురించి తప్పిస్తే ఎవరి గురించి ఆలోచన. ఐఎమ్ ద మోస్ట్ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్. దానికి నేను గర్వంగా కూడా ఫీల్ అవుతాను. నువ్వు నా కూతురు, నేను నాకున్న కెపాసిటీలో ఏదన్నా నీకు కావాలంటే నేను చేస్తాను. కానీ నా టైం ఇవ్వను, నా ఎమోషన్స్ ఇవ్వను, అయినా వేరే ఆటికి కేటాయించా. చదువుకోవట్లేదు అనుకో ఒకవేళ నేను కేర్ చేయను, ఎందుకంటే నేను చదువుకోలేదు. ఓకే, నేను కూడా ఎటువంటి కేర్ అబౌట్ స్టడీస్. దాని తర్వాత ఎప్పుడైనా నీకు జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉంటే నేను చూడటానికి రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్ అంటే చిరాకు. ఇది చెప్పా, ఇది 7 ఏళ్ళ తర్వాత అని నాకు నువ్వు అంటే ఇష్టం, నీకు నువ్వు నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నాకు పర్లేదు. ఎందుకంటే నాకు నా మీద ఇష్టం లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు అంటే మళ్ళీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం పనిచేయాలి. వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ మెయింటైన్ చేయడానికి నా ఇష్టాలు నేను చంపుకోవాలి, అది నేను చేయను. ఇవన్నీ చెప్పాను. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది నేను పిల్లల నుండి అలాగే వస్తాను. సో అందుకని ఇప్పుడు నా కూతురు నన్ను ఒక స్పీసీస్లో చూస్తాను, ఒక జాతి, ఒక అంటే జూలో ఒక బోర్డులో ఒక ఉండరు కదా, వేరే వేరే జంతు జాతి లాగా. కానీ అది బెస్ట్ కదా, ఎందుకంటే నా సి ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఇఫ్ షీ ఎక్స్పెక్ట్స్ అండ్ నాకు ఇది కావాలి అని అడిగితే నేను చేస్తా. వాట్ ఎవర్ ఇన్ మై కెపాసిటీ ఐ ఆల్వేస్ డూ. అడిగితే చేస్తారు. ఒకసారి.